అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నోరూరించే మామిడికాయ, ఊరగాయ మామిడికాయ. దీన్ని ఊరగాయ మామిడికాయ, ఆవకాయ మామిడికాయ అని ఎందుకంటారంటే దీన్ని ఎక్కువగా ఆవకాయకే మాత్రమే పరిమితం చేస్తారు. ఇది పుల్లగా ఉంటుంది, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తుంటారు. మరియు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రంలో కూడా దీని సెకండ్ ప్లేస్లో కర్ణాటక మరియు తమిళనాడులో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మామిడికాయ చాలా పెద్దగా ఉంటుంది, తోలు పుల్లగా ఉంటుంది, లోపల గుజ్జు పుల్లగా ఉంటుంది. దీంట్లో ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి, కొద్దిగా ఆమ్లం ఉంటుంది. దీని పేరే కూడా ఊరగాయ మామిడికాయ అని అంటూ ఉంటారు. దీన్ని పండు చేస్తే పండు కూడా పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని పండు చేయకుండా ఈ మామిడికాయని ఆవకాయకు మాత్రమే పరిమితం చేశారు. కొన్న ప్లేస్లో ఉప్పినకాయ, ఊరగాయ లేదా ఆవకాయ అని అంటుంటారు. కాబట్టి ఆ పేర్లతో దీన్ని ఊరగాయ మామిడికాయ లేదా ఆవకాయ మామిడికాయ లేదా నోరూరించే మామిడికాయ అని పేర్లు పెట్టి ఉంటారు. వీటిని ఈ ఊరగాయ మామిడికాయలో కొద్దిగా ఆమ్లం ఉంటుంది. మీరు బాగా గమనించారా ఫ్రెండ్స్, సిట్రిక్ ఆమ్లం ఉండే నిమ్మకాయ పైన ఎటువంటి క్రిములు దాడి చేయలేవు, అంటే నిమ్మకాయ తొందరగా కుళ్ళిపోదన్నమాట. అదేవిధంగా చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉండడం వల్ల చింతపండు కూడా తొందరగా కుళ్ళిపోదు. అదేవిధంగా ఈ ఊరగాయ మామిడికాయలో కూడా మాలిక్ ఆమ్లం కొద్దిగా ఉండడం వల్ల దీనిపైన కూడా ఎటువంటి క్రిములు దాడి చేయలేవు, అంటే ఇది కూడా తొందరగా కుళ్ళిపోదు. కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఆవకాయకి ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ ఊరగాయ మామిడికాయ తొందరగా కుళ్ళిపోదు కాబట్టి దీన్నే ఉపయోగిస్తారు. రెండవ కారణం, ఎక్కువగా పుల్లగా ఉంటుంది, తర్వాత నారు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ఫైబర్లు మరియు పుల్లగా ఉండడం వల్ల ఉప్పినకాయకు, అంటే ఊరగాయకు, అంటే ఆవకాయకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి దీన్ని ఎక్కువగా ఆవకాయకు ఉపయోగించేదే ఈ ఊరగాయ మామిడికాయ అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏమిటంటే వేరే రకాల మామిడి పండ్లు మీరు ఇది చూసింటారు, అంటే బేనిసా మామిడి పండు కావచ్చు లేదా మలగుబా లేదా మల్లిక మామిడి పండులో ఎటువంటి ఆమ్లము ఉండదు, మరి ఫైబర్లు కూడా తక్కువగా ఉంటాయి. కానీ దీంట్లో ఫైబర్లు చాలా ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా మాలిక ఆమ్లం ఉంటుందన్నమాట, మరియు లోపల నారు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పుల్లగా ఉంటుంది, తర్వాత ఇది తొందరగా కుళ్ళిపోదు. కాబట్టి దీన్ని మాత్రమే ఆవకాయకు చాలామంది ఈ ఊరగాయ మామిడికాయని ఎంచుకుంటారు. వేరే మామిడికాయలు ఎంచుకుంటే అది ఆవకాయ తొందరగా కుళ్ళిపోతుందన్నమాట, దానిపైన బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ దాడి చేసి దాన్ని పాడు చేస్తాయి, అంటే ఆక్సీకరణం అవుతుంది. కానీ ఊరగాయ మామిడికాయతో ఆవకాయ చేసుకుంటే మీకు ఎటువంటి వైరస్లు దీనిపైన దాడి చేసి ఆక్సీకరణం చెందదన్నమాట. కాబట్టి ఆక్సీకరణం చెందకుండా ఊరగాయ మామిడికాయ ఆవకాయ చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ వేస్తుంటారు చూడండి. సాల్ట్ కూడా ఏదే తరహా క్రిమి సంహార శక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది. సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్, కాబట్టి అది కూడా ఏ విధంగా క్రిమి సంహారక శక్తి కలిగి ఉంటుందో అలాగే ఈ ఆవకాయకు ఉపయోగించే ఊరగాయ మామిడికాయ కూడా రోగ నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉండే ఊరగాయ మామిడికాయతో ఆవకాయ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, తొందరగా ఆక్సీకరణం చెందకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.